శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పంగురు గ్రామం సమీపాన ఉన్న రాక్మ్యాన్ కంపెనీ నందు బీహార్కు చెందిన కార్మికులు తమకు రావాల్సిన జీతాలు తక్షణమే మంజూరు చేయాలని ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం నుండి బయట ప్రాంతాల నుంచి సుమారు 150 మంది దాకా వచ్చి డ్యూటీలు చేస్తున్నామని, కానీ మా దగ్గర పనులు చేయించుకొని మాకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వడం లేదని, మా ఉద్యోగాలకు పర్మిట్ చేయడం లేదని వాపోయారు. అంతేకాక స్థానికులకు మాత్రమే జీతాలు ఇచ్చారని, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వలన మా కుటుంబాలు రోడ్డుపైన పడ్డాయని విలపించారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఎఫ్టీఎస్గా జాయిన్ అవుతారు, అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇలా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత 12 మంత్స్ తర్వాత మీకు పర్మనెంట్ చేస్తాము, శాలరీలు పెంచుతాము అని చెప్పేసి చెప్పారు. మీ అటెండెన్స్, బిహేవియర్, స్కిల్స్ ను బట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మనకు రాతపూర్వకంగా ఏమీకుండా నోటి మాట ద్వారా చెప్తారు. జాయినింగ్ ఆర్డర్స్ అడిగితే 6 మంత్స్ తర్వాత మీకు ఇష్యూ చేయడం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. కనీసం జాయినింగ్ ఆర్డర్స్ కానీ ఐడి కార్డు కానీ పే స్లిప్లు కానీ ఇవన్నీ మా చేతికి ఇచ్చింది లేదు, ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే అందరినీ 1 బై 1, అంటే ఫస్ట్ జాయిన్ అయిన బ్యాచ్ ని ఒకసారి ఆపేసి 1 మంత్ తర్వాత మళ్ళీ ఆ బ్యాచ్ ని రీజాయిన్ చేసుకుని మళ్ళీ సేమ్ అలాగే అప్రెంటిస్షిప్ 11 మంత్స్ అప్రెంటిస్షిప్ చేపించి మళ్ళీ మీకు అలాగే జరిగిపోతుంది. అంటే మాకు పర్మనెంట్ అనేది మాట ఎక్కడ పోయిందో తెలియదు.